మా ఎన్నికల వివాదం మరింత ముదుతోంది. ఇన్ని రోజులు ఆరోపణలు ప్రత్యారోపణలకే పరిమితం కాగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరింది పంచాయతీ. మాధాపూర్ పిఎస్ లో నరేష్ కరాటే కళ్యాణిపై నటి హేమ ఫిర్యాదు చేశారు. తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని వీడియోలు బయటపెడతానంటూ బెదిరిస్తున్నందునే కంప్లైంట్ ఇచ్చానని చెప్తున్నారు నటి హేమ. తానెప్పుడు కూడా వల్గర్ గా ప్రవర్తించలేదని అన్నారు. తన క్యారెక్టర్ తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోనంటున్న హేమతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. కానీ మీరు ఒకటి అనేసారి ఇప్పుడు గబగబా అని మీ యాంకర్లతో మీ ప్రెస్ వాళ్ళతో ఇదే ప్రాబ్లం. మా ఎలక్షన్ పోలీస్ స్టేషన్ దాకా ఏం రాలేదండి. మా ఎలక్షన్ మాలోనే ఉంది, మాలోనే జరుగుతుంది. సో అది ఒక హెల్తీ దీంట్లోనే జరుగుతుంది, దానికి దీనికి సంబంధం లేదు. ఇది పర్సనల్గా కరాటీ కళ్యాణి గారు, నరేష్ గారు నా మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఎవరు పడితే వాళ్ళు పెద్ద హీరోలు అమ్మని తిట్టేస్తున్నారు యూట్యూబ్స్లో పెట్టుకుని, వాళ్ళు ఒకటే ఫోన్ తీసుకుని ఆర్టిస్టులను తిట్టేస్తారు, వాళ్ళ ఫ్యామిలీని తిట్టేస్తారు, వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్స్ని డామేజ్ చేసేటట్టు మాట్లాడేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇదే చేస్తున్నారు. దీనికి కూడా ఎక్కడో దుక్కున ఒక పులి స్టాప్ పెట్టాలి అని మనస్తత్వంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ప్రకాష్ రాజు గారి ప్యానెల్ అండి. సో నా ప్రకాష్ రాజు గారి ప్యానెల్కి ఓట్ చేయండి అని అడుగుతాను. అంటే నేను ప్రకాష్ రాజు గారి ప్యానెల్కి ఓట్ చేయండి అని అడిగాను అంటే విష్ణుకు ఓట్ చేయొద్దనే కదా. నువ్వు నన్ను ఎలా అంటావు, నీ వీడియోలు నేను బయట పెడతాను, నీ ఏంటది నువ్వు పొట్టు బట్టలు వేసుకుని తిరిగావు. అసలు నా బట్టలు నా ఇష్టం. నేను ఎప్పుడు సెక్సీగా ఉండడానికి, వల్గర్గా ఉండడానికి ఏ రోజు ట్రై చేయలేదు. సినిమాల్లో ఏ రోజు వల్గర్ క్యారెక్టర్లు చేయలేదు, ఏ రోజు వల్గర్ డైలాగ్ చెప్పలేదు. నేను ఏ రోజు మీడియాలో కానీ బయట కానీ నేను ఎప్పుడు నా పద్ధతి నా సంస్కారం నా దాంట్లోనే ఉన్నాను. ఓకేనా, నా క్యారెక్టర్ని అసెస్మెంట్ చేసేటట్టుగా ఎందుకు మరి తక్కువ చేసి మాట్లాడడం అది నాకు నచ్చలేదు. అంటే యూట్యూబ్ ఛానల్ చేతిలో ఉంది అని చెప్పి అలా చేయడం కరెక్ట్ కాదు కదా. తర్వాత యూట్యూబ్ వాళ్ళు కూడా ఏది పడితే అది కంటెంట్ వాళ్ళు అప్డేట్ చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు దొరకరు, ఎవరు మన కంప్లైంట్లు ఇవ్వరు మన మీద అని సేఫ్గా ఆలోచిస్తున్నారు. పద్మ జయంతి అటండి, ఆవిడది ఒక యూట్యూబ్ ఛానల్, తర్వాత ఇంకొక బాస్కెట్ ఏదో అదొక వెబ్సైట్, ఇలా ఒక నాలుగు వెబ్సైట్ల మీద నేను కంప్లైంట్ చేశాను. అలాగే పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టి మన కంటెంట్ ఒకటి ఉంటుంది, మేము మాట్లాడేది ఒకటి ఉంటుంది, టైటిల్ ఒకటి ఉంటుంది, థంబ్నైల్స్ ఒకటి పెట్టి రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇది వరకు ఆఫ్ చేయించాను నేను అది. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా అదే కోవలో నేను ఎప్పుడో చెప్పింది నా పాత వీడియోలు ఇవన్నీ మళ్ళీ తీసి మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ వేయడం, వీటిలన్నింటి మీద కంట్రోల్ ఉండాలి. ఒకసారి ఇలా చేస్తేనే బుద్ధి వస్తుంది మనుషులకి అని. ఇప్పుడు నేను కూడా రేపు ఇంకొకరిని తిట్టవచ్చు, కానీ తిట్టను ఇప్పుడు. అదే తిడితే కంప్లైంట్ ఇస్తారని ఒక భయం ఉంటుంది. సో దానికోసమే ఇచ్చాను. కరాటి కళ్యాణి అనే అమ్మాయి ఒక ఆర్టిస్టు. సో నన్ను నువ్వు మాకేం చేసావని అడగమనండి, ఏం మంచి పనులు చేసావు ఏం చేసావని అడగమనండి. నా క్యారెక్టర్ అసెస్మెంటు నా దగ్గర వీడియోలు ఉన్నాయి, నేను పోస్ట్ చేస్తాను, నేను ఇది చేస్తాను, పోలీస్ స్టేషన్కి వచ్చి ఇచ్చేయమ్మా నా మీద ఏమున్నాయో. నేను నిజంగా ఏదైనా పనులు పిచ్చి పనులు చేస్తుంటే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు. నన్ను బెదిరించే పనులు మాత్రం చేయకండి దయచేసి. నేను బెదర్ను, నీ గురించి మాట్లాడాలంటే ఇక్కడ నేను 99 మాట్లాడొచ్చు, కానీ నాకు ఒక సంస్కారం ఏడ్చింది, నేను నీ గురించి మాట్లాడను. ఓకే, చాలా థ్యాంక్స్. ఈ ఎందుకంటే ఈ డిసిషన్ ఇప్పుడు తీసుకున్నాను. ఎవరో అమ్మాయి ఎక్కడ ఉంటుంది, వాళ్ళ అమ్మాయి ఇది వాళ్ళ నాన్న ఇది అది వేస్తున్నాయి, ఏంటో అసలు నా పర్సనల్ నా లైఫ్ నా ఇష్టం. సో నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి, నీకు మాలా మంచి పని చేయలేదా, హెల్ప్ చేయలేదా, నువ్వు ఎవరినో ప్రేమించి ఏవో జరిగినప్పుడు మేమందరం వచ్చి నీ పక్కన లేమా, బాధపడకని ఓదార్చలేదా? ఈ పర్సనల్ క్యారెక్టర్స్ తీసుకురాకండి దయచేసి ఎవరైనా సరే. ఇప్పుడు ఇంకొక ఎక్స్ ఆయన ఉన్నారు, ఇప్పుడు ఆయన గురించి కూడా నేను మాట్లాడవచ్చు కదా, ఆయన పర్సనల్ లైఫ్ తీయొచ్చు కదా. సో నాకు పర్సనల్ లైఫ్ వద్దు సార్. మీరు ఏ పనులు చేశారు ఏ పనులు చేయలేదు మీదే మాట్లాడుతున్నాను. నేను ఇంతవరకు మీడియాకి రాలేదు, ఎక్కడ నేను ఓట్ల ఎలక్షన్ గురించి మాట్లాడలేదు. నేను నా పద్ధతిలో నేను మంచిగా వెళ్తున్నాను, నా వాళ్ళు నాకు ఉన్నారు, నన్ను గెలిపించుకుంటారు చాలు. నాకు మీడియాకు వచ్చి బై 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 అని అరిచేసి కేకలు పెట్టి ఒకళ్ళ క్యారెక్టర్ మీద బురదలు జల్లేసి ఇలాంటి ప్రయత్నాలు చేయకండి దయచేసి, ప్లీజ్. నేను దీనికోసమే ఇది ఇక్కడికి ఆగాలి అని నా ఉద్దేశం. ఇట్లా కూడా కంప్లైంట్ చేయొచ్చు అని జనాలకు కూడా తెలుస్తుంది. రేపు ఇంకొకళ్ళ మీద ఎవరి మీదైనా
క్యారెక్టర్ మీద బురద జల్లేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారా. అలాగే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మీరు ఏది పడితే అది కంటెంట్ పెట్టారంటే మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఇదివరకు పోరాడాను, చాలా వెబ్సైట్లు లేచిపోయినాయి, మీ నోటి దగ్గర అన్నం నేను తీయాలనుకోవట్లేదు. దయచేసి నా పర్సనల్ అసెస్మెంట్ చేస్తూ ఎవరైనా సరే యూట్యూబ్స్లో అప్లోడ్ చేస్తే మాత్రం వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. నేను సైబర్ క్రైమ్లో ఆల్రెడీ ఆన్లైన్లో నేను ఇచ్చేసాను. మేడం, ఇట్లాంటి విషయమే గతంలో కూడా మీరు ఫిర్యాదు చేశారు, సిసిఎస్కి సైబర్ క్రైమ్ కూడా చేశారు. సో ఇప్పుడు మీరు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు కాబట్టి పర్సనల్గా టార్గెట్ చేద్దాం హేమని అని చెప్పి ఈరోజు చేసినట్టుగా ఉందా? ఎందుకంటే మీరు రాసినటువంటి లెటర్లో కూడా ఉన్నాయి, పూర్తి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి కరాటకల్లానే చెప్పడం కూడా చూసాము. అదే ఆధారాలు పోలీస్ స్టేషన్ ఇచ్చామనండి, ఇంతకంటే పెద్ద న్యాయస్థానం ఎక్కడుంటుంది? నా పసి నేను పొట్టుబట్టలు వేసుకుంటే అది పోలీసులు అరెస్ట్ చేస్తారా? నన్ను నాకు అర్థం కాల, నేను నన్ను ఎవరైనా చూసారా నేను పొట్టుబట్టలు వేసుకోవడం? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. సరే వేసుకున్నానబ్బా, అది నా లైఫ్, నా ఇష్టం కదా. నేను వేసుకుంటా, నేను తిరుగుతాను, నేను ఎక్కడికో వెళ్తాను, గోల చేస్తాను, అది నా ఇష్టం కదా. మీరెవరు నన్ను చేయడానికి? నేను ఇల్లీగల్గా ఏదైనా చేసి ఉంటే ఇదిగో స్టేషను, మీ ఏరియా స్టేషన్కి వెళ్ళి ఇదిగో అండి హేమ గారి ఇలా చేశారు, ఇవిగో అని ఇచ్చేసేయి, నేనేం ఆపట్లేదు. ఓకేనా? కానీ బురద జల్లే ప్రయత్నం చెయ్యకు, నేను ఏదున్నా ముక్కు సూటుగా ఉంటాను. ఓకేనా? తప్పు చేస్తే ఎస్, నేను తప్పు చేశానని ఒప్పుకునే రైట్ ధైర్యం నాకుంది, అర్థమైందా? సో నాకు నచ్చింది ఏంటంటే బురద జల్లే ప్రయత్నం, నాకు రైట్ ఉంది, నా ప్యానెల్కి ఓట్ వేయండి అని చెప్పే రైట్ నాకు ఉంది. నా ప్యానెల్కి ఓట్ వేయండి అంటే మీ ప్యానెల్కి వేయొద్దనే అర్థం. నువ్వు 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 అని మాట్లాడకు, ఒక మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. ఇప్పటికి కూడా నేను నీ గురించి ఒక మాట మాట్లాడట్లేదు, బికాస్ యువర్ లేడీ. ఆల్రెడీ మీరందరూ మా మీద బురదలుతూనే ఉంటారు బేసిక్గా, ఆ అమ్మాయి ఇలాగా, ఈ ఆర్టిస్ట్ ఇలాగా, ఇక్కడ కనిపించిన ఆడే. నువ్వు నేను కూడా వేసుకుంటే ఇంకొకటికి చీప్ అవుతాం మన ఫ్యామిలీ నుంచి, గుర్తుపెట్టుకోండి. ఈ అమ్మాయి అని కాదు, ఏ అమ్మాయి అయినా సరే. సో ఎవరైనా సరే యూట్యూబ్స్లో పర్సనల్ థింగ్స్ తీసి తిడితే సైబర్ క్రైమ్ వాళ్ళు ఊరుకోరు, ఛానల్ వాళ్ళని ఊరుకోరు, యూట్యూబ్ వాళ్ళని ఊరుకోరు, ప్లస్ పెట్టిన వాళ్ళని ఊరుకోరు. అది చట్టం ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. ఎలక్షన్స్కి కేవలం 4 రోజులు మాత్రమే టైం ఉంది, ఇందాక మీరు అన్నారు పులి స్టాప్ పడితే బాగుంటుంది వీటికి అని చెప్పి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆరోపణలు కానీ ప్రత్యారోపణలు కానీ చూస్తుంటే ఇప్పట్లో పులి స్టాప్ పడేలా కనపడట్లేదు. ఎందుకంటే మా ఎలక్షన్ కాస్త పర్సనల్గా టార్గెట్ చేసుకోవడం దాకా వెళ్ళినానంటే, ఇప్పుడు నేను పర్సనల్గా టార్గెట్ చేయలేదు కదా. నేను మీ ఛానల్కి దేనికి రాలేదు, ఏ ఛానల్కి వెళ్ళలేదు, ఎవరికి ఇంటర్వ్యూలు లేదు. నేను పలానా ఎక్స్ ఇలాగా, పలానా అమ్మాయి ఇలాగా, పలానా అబ్బాయి ఇలాగా, ఇంకొక ఆర్టిస్ట్, నేను ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు, ఎవరిని ఏమన్నా. మనం చేసిన పనులేంటి, మీరు చేయని పనులేంటి, మేము చేసే పనులేంటి, ఇంతవరకే మేము మాట్లాడుతున్నామండి. సో నేను ఎక్కడా నేను ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లలేదు, మీ పేర్లు తీసుకురాలేదు. మీరెందుకు నా గురించి టార్గెట్ చేసి నన్ను, అంటే ఇప్పుడు ఏంటో నన్ను పించేసి, నన్ను రెచ్చగొట్టి మళ్ళీ నన్ను తప్పు చేద్దామని. నా ఫ్రెండ్స్ అందరూ ఒక్కటే చెప్పారు, మనకి మీడియాలో వద్దు, మనం వెళ్ళొద్దు అన్నారు. నా ఫ్రెండ్స్, నా ఓట్ బ్యాంక్ నాకు ఉంది, నా ఫ్రెండ్స్కి నేను విలువిచ్చా, నా ఆర్టిస్టులకి నేను విలువిచ్చా, బయటికి రాలా. కానీ నా క్యారెక్టర్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు గనక ఈరోజు నేను కంప్లైంట్ ఇచ్చా. ఇప్పుడు కూడా నేను పొద్దున కూడా ఇలా కంప్లైంట్ చేయగానే నేను కూడా వెళ్ళిపోయి నువ్వంటే ఇది, నువ్వు ఇది, నువ్వు అది, ఇది అని నేను వంద మాట్లాడవచ్చు, కానీ నేను మాట్లాడదు. సేపటి క్రితమే కరాటే కళ్యాణ్ కూడా రెస్పాండ్ అయినట్టున్నారు, అసలు నేను ఎలాంటి ఆరోపణలు చేయలేదు, కించపరిచే విధంగా పోస్టులు చేయలేదు, ఏ ఫొటోస్ను కూడా మార్ఫింగ్ చేయలేదు. మర్చిపోయాను, అరే మీడియా తమ్ముళ్ళు మీరేంటి మాఫింగ్ మాఫింగ్ అంటున్నారు? నన్ను మాఫింగ్ చేసే ధైర్యం ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. నేను మాఫింగ్ చేస్తున్నారని కంప్లైంట్ లేదు, ప్లీజ్ ఇది విన్న తర్వాత అయినా ముందవన్నీ తీయండి, నెట్లో చచ్చిపోతున్నాను. కరెక్ట్ కళ్యాణి, మా ఓ ఆ అమ్మాయి చెప్పిందని వేయండి, అంతే తప్ప మాఫింగ్ చేశారని చేయకండి. నాకుండి ఎవరూ మాఫింగ్ చేసే అంత ధైర్యం అయితే చేయరు. కానీ బ్లాక్మెయిల్ చేస్తున్న అమ్మాయి, నేను బ్లాక్మెయిలింగ్ కిందనే కేసు పెట్టాను, నిన్ను నేను అది చేస్తా ఇది చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది. తను చెప్పాను కదా, ఇప్పుడు యూట్యూబ్స్లో పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేశాడంటే మాట్లాడింది, అందుకేగా ఆ వీడియో ఇచ్చాను, ఆ వెబ్సైట్లు అవన్నీ ఇచ్చాను. సో అది ఇది మాకి ఎలా ఉన్నానండి, ఇది నా పర్సనల్గా నన్ను దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నం. నేను 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు నేను ఒక కోట కట్టుకున్నాను ఒక మంచి గౌరవంగా. సో దానికి భంగం కలిగించే ప్రయత్నం ఎవ్వరు చేసినా కూడా నేను అడ్డుకుంటానండి, నాకు ఆ ధైర్యం ఉంది, అంతే. మాఫింగ్ ఎవరు చేయలేదు, మాఫింగ్ చేస్తానని కూడా బెదిరించలేదు. కాకపోతే నా దగ్గర వీడియోలు ఉన్నాయి, అవి ఉన్నాయి, నేను అన్నీ చేస్తాను, ఏమనుకుంటున్నావో నువ్వు, నాకు ఓట్ అయ్యొద్దంటావా అని అడుగుతుంది. నేను అసలు ప్రకాష్ రాజ్ ప్యానెల్కి మొత్తానికి ఓట్లేయమంటున్నాను, అంటే నీ ఒక్కదానికే కాదు, ఎవరికి వాళ్ళ ప్యానెల్లో వేయకండి, మా ప్యానెల్కి ఓట్ వేయండి అని అడుగుతున్నాం మేము. సో దట్ ఈస్ మై రైట్, నేను అడుగుతాను. మీరందరూ స్పీడ్ ప్యాకెట్లు పట్టుకెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఫోటోలు తీసుకోవట్లేదా?
సో అది తప్పలేనప్పుడు నాకు ఓట్ వేయండి మా ప్యానెల్ కు ఓట్ వేయండి అన్న అడగడం తప్పేంటి? సో ఇది నేను అడిగే రైట్ అండి. నా మీద బురద జల్లే ప్రయత్నం ఎవ్వరు చేసినా నేను కేసు పెడతాను, అది ఎనీబడి ఎవరైనా అవనివ్వండి. సో నీకు నాకు ఫైట్ ఉందా, సూటుగా రా దెబ్బలాడుకుందాం. అంతేగాని నాకు పిచ్చి పిచ్చి వేషాలు వేసి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్లు ఉన్నాయి కదా, వాళ్ళ వాళ్ళ ఛానల్స్ ఇవన్నీ యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళ నాలుగు ఛానల్ మీద కూడా నేను ఇచ్చాను, అలాగే ఆయన మీద ఆ అమ్మాయి మీద కూడా ఇచ్చాను. అది ఎందుకంటే చదువుకోలేదు అంటే చదువుకునే మనుషులు కాదా అండి, నేను ఆ పలానా ఎక్స్ని అడుగుతున్నాను నేను, వాళ్ళు మనుషులు కాదా అండి చదువుకోలేని వాళ్ళు? అవునండి, నోరు తిరగదు తిరగదు. మీరు చెప్పారు మీ దరిద్రం, పాపం ఆ అబ్బాయి కూడా దొరికిపోయాడు నాతో పాటు, ఆ అబ్బాయి కూడా వేస్తున్నారు బెబ్బే బెబ్బే అని. ఇంకెప్పుడు ఒకళ్ళని అనకండి, ఒకళ్ళని అన్నారంటే భగవంతుడు మిమ్మల్ని 10 మంది అనేటట్టు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి కూడా నేను మీకు మర్యాద ఇస్తున్నాను, రేపు మళ్ళీ ఇంకొక ఏదైనా యూట్యూబ్ ఛానల్లో కానీ ఇంకొక దాంట్లో కానీ నా పేరు తీసి మీరు నన్ను అనండి, మాలో పని చేయలేదు అనండి, లేదా ఇంకొకటి అనండి, బ్లేమ్ చేయండి నాకు. నేను నిరూపించుకుంటాను నేను ఎంత చేశానో నా మెంబర్స్కి తెలుసు, మీకు కూడా తెలుసు, ఓకేనా? సో అందుకని నన్ను అనకండి సార్, పర్సనల్గా అస్సలు వెళ్ళకండి. అలాగే అమ్మాయి పర్సనల్గా వెళ్ళదు, ఈ అమ్మాయే కాదు ఎవరైనా సరే నా పర్సనల్ జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను. నేను వాళ్ళ జోలికి వెళ్ళలేదు, నా జోలికి వాళ్ళు రావడానికి వీల్లేదు, నన్ను బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తాను, ఈ అయ్యేస్తాను ఇయ్య వేస్తాను, వేసేమన్నా పోలీస్ స్టేషన్కి ఇచ్చేమనండి, ఏముంటాయి అవి, ఇంతకంటే న్యాయం ఎవరు చేస్తారు? అది థ్యాంక్ యూ. సో ఈ నెల 10న జరిగేటటువంటి మా ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నటువంటి తనపై ఇప్పుడు పర్సనల్గానే బురద చల్లుతున్నారు, కావాలనే కరాటకలి అని అదేవిధంగా చేసినటువంటి వాటిలో ప్రధానంగా తనను బెదిరిస్తున్నారు, తన కొన్ని ఫోటోలు కానీ వీడియోలను కానీ మార్ఫింగ్ చేసి లేకపోతే కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా పెడుతున్నారు, వాటన్నింటినీ కూడా తగ్గించాలి. ఇప్పటి వరకు నేను ఎవరిని కూడా పర్సనల్గా కామెంట్ చేయలేదు, ఒకవేళ నన్ను పర్సనల్గా కామెంట్ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని నటి హేమ చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో రవికుమార్, ఎన్టీవీ మాధాపూర్ పిఎస్ నుంచి.